ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుపతి చుట్టే తిరుగుతున్నాయి. లోక్‌సభ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలంతా తిరుపతి బాట పడుతున్నారు. ఇప్పటికే కొందరు ఇక్కడ వచ్చి మకం వేశారు. నామినేషన్ల దాఖలకు కొందరు ముహూర్తాలు పెట్టుకోగా మరికొందరు మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో ప్రచారాల సందడి నెలకొననుంది. ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీ ఇప్పటికే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఆ పార్టీ నేతలందరూ హాజరవుతున్నారు. వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ దాఖలు తేదీని ఆ పార్టీ పెద్దలు త్వరలోనే నిర్ణయించనున్నారు. టీడీపీ బొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తిరుపతి చేరుకుని నియోజకవర్గాల సమావేశాలకు సన్నద్దమవుతున్నారు. సత్యవేడు శ్రీకాళహస్తిలో సమావేశాలు నిర్వహించారు. తిరుపతిలో సమావేశాలు నిర్వహించి అనంతరం నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. నియోజకవర్గాలకు క్లస్టర్ల వారీగా నియమించిన నేతలందరూ ఆయా ప్రాంతాలకు చేరుకుని ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలు తిరుపతిలోనే మకం వేశారు. ఇప్పటికే ప్రచార కమిటీని ప్రకటించి నియోజకవర్గాల వారీగా ఎన్నికల బాధ్యతలను నియమించారు. అభ్యర్థి ప్రకటన కోసం ఎదురు చూడకుండా రంగంలోకి దిగారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మంగళంలో తన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ ఎన్నికపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. నేతలపై గెలుపు బాధ్యతలు మోపారు. పార్లమెంటు బాధ్యతలను వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మోపి నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలను నియమించారు. వీరంతా బూత్ స్థాయిలో మరో ప్రత్యేక కమిటీలను నేతలతో ఏర్పాటు చేసుకోవాలని సంకల్పించారు. మంత్రులు, ప్రత్యేకంగా నియమించిన ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే నియోజకవర్గాలకు చేరుకోనున్నారు. ఈలోపు తిరుపతిలో సన్నాహక సమావేశం నిర్వహణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అభ్యర్థి మాత్రం స్వతహాగా కాకుండా సీఎం జగన్ నిర్దేశంలో నేతల సలహాల మేరకు అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చింతామోహన్ ఒకరే ప్రస్తుతానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈయన తన వంతుగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. నెల్లూరు యాదగిరిని అభ్యర్థిగా ప్రకటించి సీపీఎం ప్రచారం నిర్వహిస్తోంది.